అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పాదసారథి నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరి విశాఖ కలెక్టరేట్ కు వెళ్లారు. సమకాలీన రాజకీయాల్లో మార్పును తీసుకురావడమే లక్ష్యంగా బస్సులో వెళ్లి నామినేషన్ వేసినట్టు పార్దసారథి తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ జనసేన అభ్యర్థి చింతల పార్దసారథి నామినేషన్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనిబాబు అందిస్తారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి చింతల పార్థసారథి మరికొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏదైతే సమకాలీన రాజకీయాల్లో మార్పు కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించే విధంగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అనకాపల్లి నుంచి విశాఖ కలెక్టరేట్కి బయలుదేరారు. ఈ నేపథ్యంలో మనతో పాటు పార్థసారథి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విధంగా మీరు నామినేషన్ వెళ్ళడానికి గల కారణం ఏంటి? మీరు అసలు రాజకీయాల్లో రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? జనసేన పార్టీ స్థాపించినటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఒక సామాన్య పోస్ట్ మ్యాన్ మనవణ్ణి, ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, అయినా సరే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మార్పు కోసం చేసే ప్రయత్నం, ఒక రాజకీయ వ్యవస్థను మనం, అవినీతి లేనటువంటి ఒక రాజకీయ వ్యవస్థను మనం నిర్మాణం చేసుకోవాలని అనుకున్నప్పుడు డబ్బులున్న పార్టీలతో మనం పోటీ పడాలని అనుకోవటం చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే వాళ్ళందరూ కూడాను మూటలతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థలను నిర్మాణం చేసుకుని ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అలానే వైసీపీ కానివ్వండి, కొన్ని వేల కోట్ల అవినీతికి సంబంధించిన కేసుల్లో కూరుకుపోయి ఉన్నారు. అలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా మనం మూడో ప్రత్యామ్నాయంగా సిపిఐ సిపిఎంతో బహుజన సమాజ్ పార్టీతో కలిపి ఒక సామాన్యులందరికీ అండదండంగా ఉండడం కోసం మార్పుతో కూడిన ఒక రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఆ సిద్ధాంతాలని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఒక 13 ఏళ్ల సర్వీస్ వదిలిపెట్టుకుని జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యాను. అధ్యక్షుల వారు నన్ను జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్ చేశారు, తర్వాత ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించారు. సో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో, డబ్బు లేనటువంటి ఒక రాజకీయ నిర్మాణం చేద్దాము, మనకి ఒక ఎంపీ అభ్యర్థిగా రాజ్యాంగం ఎంత ఖర్చు పెడతానికి అవకాశం ఇస్తుందో, ఒక ఎంపీ అభ్యర్థి 68 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు, మనం ఆ 68 లక్షలతోనే ఎలక్షన్ చేసుకోవాలి, మన భావాలు మన సిద్ధాంతాలు మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక సామాన్యుడిలాగా సామాన్య మానవుడిలాగా ఆలోచించేటువంటి మేము ఇవాళ ఈ నామినేషన్కి కూడాను ఒక బస్సులో వెళ్ళి ఒక వినూత్నంగా ఒక నూతన ఒరవడి సృష్టిద్దామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు చూసారు గత వారం రోజులే కూడా నామినేషన్లు ఎక్కడికక్కడ వేస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా వేలాది మందిగా లక్షలాది మందిగా జనాలతో వెళ్తున్నారు, ర్యాలీలుగా కోట్ల రూపాయలు ఖర్చు వేస్తున్నారు. ఈ రోజు మీరు ఒక ప్రజా రవాణా వ్యవస్థలో మీరు ఒక వినూత్న తరహాలో ఈ ప్రచారం చేయడం ద్వారా ఈ నామినేషన్కి వెళ్ళడం ద్వారా సామాన్య ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సామాన్య ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి వాటిని కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే సామాన్య ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు, చూస్తున్నారు ఎలక్షన్లు రాగానే ఏదో ఓటుకి 1000, 2 రూపాయల నోట్లు ఇచ్చేసి వాటి ద్వారా ప్రభావితం చేసుకొని మనం ఒక రాజకీయం చేయొచ్చు అనేటువంటి దాన్ని ప్రజలు చాలా చిత్తకరించుకునేటువంటి పరిస్థితులు ఉంది. ఎవరైతే చిత్తశుద్ధితో రాజకీయ వ్యవస్థలో ఒక పాజిటివ్ పాలిటిక్స్ చేయాలనుకుంటారో విధానాల ద్వారా మన మేనిఫెస్టోలో రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో చక్కగా వెళ్ళింది. జనసేన పార్టీ, రైతు పక్ష పార్టీ, సామాన్యుల పార్టీ, మహిళల పార్టీ అనేటువంటి భావన ప్రజల్లో చాలా బలంగా ముందుకు వెళ్తూ ఉంది. మేము ఇలా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, వైద్య రంగాన్ని పబ్లిక్ వైద్య రంగాన్ని చేయటం, అలానే విద్యా వ్యవస్థను కూడా ఉచితంగానే చేసే వ్యవస్థను మేము నిర్మాణం చేసుకుంటున్నాం. ప్రైవేటీకరణ అనే దానికి వైద్యంలో కానివ్వండి ఎడ్యుకేషన్లో కానివ్వండి మేము పూర్తిగా వ్యతిరేకమనే భావన కూడా ప్రజల్లోకి మేము సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలుగుతున్నాం. ఈ 13 ఏళ్ల ఇంకా ఈ సర్వీస్ని కూడా వదులుకొని రాజకీయాల్లోనికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అందులోని జనసేన పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటి? దీన్ని భవిష్యత్తులో జనసేన ఎజెండాని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు? అంటే మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా నేను పనిచేస్తూ ఉన్నప్పుడు విఆర్ఎస్ తీసుకున్నాను. మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థలో పన్నుల రూపంలో ప్రభుత్వాన్ని ఖజానాకి మనం పన్నులు కలెక్ట్ చేసేటువంటి దాని ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో, వారి చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళతోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా నాకు మనం ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలి, సొసైటీలో మార్పు రావాలి, మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంకి అండదండగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం. జెండా ఎజెండాని ఎలా తీసుకెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? ఎప్పటి నుంచి మీరు ప్రచారం ప్రారంభించబోతున్నారు? ప్రచారం ఆల్రెడీ ప్రారంభించామండి. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్నటువంటి
అంత ప్రాంతం అంతా కూడా రూరల్ ప్రాంతం, మాడుగుల, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలు ఇవన్నీ కూడా దాదాపు 80% రూరల్ ఏరియాలోనే ఉంది. రూరల్ ఏరియాలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడాను ప్రాథమికంగా అనకాపల్లి ప్రాంతం అంతా వర్షాధారం మీద పడేటువంటి పంటలు, చెరుకు పంట, అక్కడ చెరుకు రైతులు గిట్టుబాటు ధర లేదు. అలానే మనకి కొన్ని పరిశ్రమలు వచ్చినాయి, వాటి ద్వారా కాలుష్యం ఎదో తల్లుతున్నారు. తగిన చర్యలు, కాలుష్య నివారణకు సరైన చర్యలు తీసుకోవట్లేదు. అలానే ఉద్యోగాల్లో స్థానికులకి అవకాశాలు లేకుండా పోయినాయి. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తున్నారు, వారి విద్యార్థులను బట్టి ఉద్యోగాలు రావట్లేదు. ఈ సమస్యల అన్నిటి మీద కూడా మేము ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అలానే మా మేనిఫెస్టోను కూడా చాలా చక్కగా తయారు చేసుకున్నాం. మేము అందరికీ ఉచిత విద్య, 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలానే రైతులకి పెట్టుబడి సహాయం కింద మనం 8,000 రూపాయలు ప్రతి ఎకరానికి అందించేటువంటి సహాయం, అలానే మన్రేగాలో ఉన్నటువంటి ఫండ్స్ని అన్నింటిని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా రైతులకి ఆ కూలీ ద్వారా వచ్చే డబ్బులు కూడా చిన్న సన్నకారు రైతులకు చేరుతుందని చెప్పని, ఇలానే మహిళలకి, వృద్ధులకి, అందరూ కూడా అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోని మేము ఒక ఆచరణకి సాధ్యమైన మేనిఫెస్టోని పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారు. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు చాలా మంచి స్పందన వస్తూ ఉంది. మేము ఖచ్చితంగా అధికారాన్ని చేజించుకోగలమని చెప్పని మేము నమ్ముతా ఉన్నాం. ఏదైతే సమకాలీన రాజకీయాల్లో మార్పు రావాలి, ఆ మార్పు కోసమే నేను 13 ఏళ్ల ప్రభుత్వ సర్వీస్ను కూడా వదులుకున్న రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక రాష్ట్ర కన్వీనర్గా, అదేవిధంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కూడా అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున అడుగుజాడల్లో నడుస్తాను, అధినేత అడుగుజాడల్లో నడుస్తాను. అదేవిధంగా ఆయన జనసేన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోని గ్రామ గ్రామానికి, ఇంటింటికి కూడా ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేయడం తర్వాత ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామని చెప్పి ఆశాభావం అయితే అభ్యర్థి పార్థసారథి వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనిబాబు, NTV విశాఖపట్నం.